రోజు ఈ ప్రసంగాన్ని చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం నాటే ప్రతి మొక్క మనమున్న భూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాత తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మామూలుగా మనిషి బ్రతకాలి అని అంటే ఏ జీవి అయినా కూడా ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ అనేది ఇచ్చే ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అని అంటే అది ఒక చెట్టు మాత్రమే. మామూలుగా ప్రతి జీవి కూడా బ్రతకాలి అని అంటే ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను ఇస్తుంది. కానీ ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జీవి ఏదైనా ఉంది అని అంటే అది చెట్టు ఒక్కటే. ఈ సృష్టిలో ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి అని అంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. ఈ చెట్లు బలంగా కూడా పెరగాలి. రాష్ట్రంలో ఇవాళ అక్షరాల రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23% మాత్రమే అడవులు ఉన్నాయి. ఈ 23% అడవుల్లో 13 శాంక్చురీలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ రిజర్వు, 1 ఏనుగు రిజర్వ్ ఫారెస్ట్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని చెప్పి మనం గొప్పగా ఫీల్ కావాలనా, లేకపోతే మొత్తం భూభాగంలో 1/3 అడవులు ఉండాలి అని జాతీయ అడవి విధానం చెబుతూ ఉన్నప్పుడు 33% ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23% ఉన్నాయి అని చెప్పి ఆ 23% 33%కి ఎలా తీసుకొని పోవాలి అని ఆలోచనలు చేయాలి అన్నది మనంతా కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అశోకుడు గురించి మనం గొప్పగా వింటూ ఉంటాం. అశోకుడు ఎందుకంత గొప్ప చక్రవర్తి అని చెప్పి మనమంతా కూడా మన చరిత్ర బుక్కుల్లో, మన హిస్టరీ బుక్కుల్లో మనం చూస్తే అశోకుడు గురించి మనం తెలుసుకుంటా ఉన్న హిస్టరీ నుంచి మనం నేర్చుకుంటా ఉన్న పాఠాలు ఏమిటి అని అంటే అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్లకు ఇరువైపున తాను చెట్లు నాటించాడు అని చెప్పి చాలా గొప్పగా వింటూ ఉంటాం. ఆ చెట్లు అంత గొప్ప స్థానాన్ని ఎందుకు చేరాయి అని అంటే కారణం ఈ చెట్లు 100 సంవత్సరాలు బతుకుతాయి, 100 సంవత్సరాల తర్వాత కూడా తరువాత తరాలకు మేలు చేసేది. కాబట్టి అశోకుడు గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలోనే వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు అగ్రికల్చర్ మిషన్ సందర్భంగా ఆ రివ్యూలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సీనియర్ పాత్రికేయుడు పి సాయినాథ్ అనే ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పిన కొన్ని విషయాలను బహుశా ఎవరూ కూడా మర్చిపోలేని కొన్ని విషయాలు అవి. అవి ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఆయన అంటూ ఆయన అన్న మాటలు ఏమిటో తెలుసా? కేవలం 2-3 నెలలు మాత్రమే ఉండే పంటలు వేస్తున్న ప్రాంతాల్లో, ప్రధానంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో ఈ పంటలు వేయడం వల్ల మిగతా 9 నెలలు కూడా భూమి మీద నేరుగా సూర్య కిరణాలు పడటం వల్ల రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు మరింత వేగంగా
ఎడారిగా మారుతున్నాయి అని చెప్పి తాను దృష్టికి తీసుకొచ్చాడు. అంటే భూమి మీద గ్రీన్ కవర్ ఉండడం అన్నది ఎంత అవసరమో ఆయన చెప్పుకొచ్చాడు. 12 నెలల పాటు భూమి కవర్ గన ఉండగలిగితే ఎంత మంచిది అని చెప్పి చెప్పుకొస్తూ, ఆ 12 నెలలు ఉండాల్సిన భూమిలో గ్రీన్ కవరు కేవలం 3 నెలలు మాత్రమే ఉంటే మిగిలిన 9 నెలలు భూమి మీద నేరుగా సూర్యకిరణాలు పడటం వల్ల వేగంగా మన భూములన్నీ కూడా ఎడారిగా మారుతా ఉన్నాయి అని చెప్పి తాను చెప్పుకొచ్చిన మాటలు బహుశా ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడని మాటలు.